నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో దీన్ దయాళ్ కాలనీ మీర్పేట్ శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు ఆర్య వైశ్య సభ్యులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జై జై వాసవి. వాసవి కన్యాకామరేశ్వరి దేవస్థానం అలా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ మండలం ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన. ఒక 500 నుంచి 800 మంది దాకా మన భక్తులు భోజనాలు చేస్తారంటే చాలా గొప్ప విషయము. అలాగే మా అమ్మవారి గుడి తరపు నుంచి మాకు కూడా సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి దాతలందరికీ వాళ్ళకి మేము చెప్పను కూడా చెప్పనక్కర్లే, వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా మేము ఈ కార్యక్రమానికి మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా మా గుడి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ చూసినటువంటి చాలామంది భోజనానికి వచ్చినటువంటి అందరికి కూడా, ఎందుకంటే మా దాంట్లో కూడా చాలామంది మేము స్వచ్ఛందంగా స్పందించి వాళ్ళు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ కార్యక్రమం ఒక 1 ఇయర్ నుంచి నడుస్తుంది. అలాగే ఇంకా ఒక గుడి అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ ఉంటుంది. ఇది వచ్చే భక్తులకు కూడా త్వరలో గుడి కావాలని చెప్పి మేము కూడా రెడీ చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు రోజు కార్యక్రమాలు రోజు ఉంటాయి. అమావాస్య అన్నదానానికైతే కంటిన్యూ నడుస్తుంటుంది. అందరికీ ధన్యవాదాలు సహకరించినటువంటి భక్తులకు, అలాగే మాకు దాతలకు కూడా. విశేషంగా అంటే మేము అనుకున్న దానికంటే కూర్చున్న మా కార్యక్రమాలకి వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అమ్మ